నెల్లూరు జిల్లా వింజమూరులో స్థానిక ఎస్ఐ జంపాని కుమార్ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ సిబ్బంది, యువత ద్విచక్ర వాహనాల్లో హెల్మెట్ ధరించి స్థానిక పోలీస్ స్టేషన్ నుండి బంగ్లా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు హెల్మెట్ పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ విధిగా ధరించి వాహనాలు నడపాలని అన్నారు. హెల్మెట్ ఉన్నట్లయితే ప్రమాదాలు జరిగినప్పుడు నేను అంటే నా కడుపులో ఒకటప్పుడు అడ్డం ముట్టి నేను అంటే నా కడుపులో ఒకటప్పుడు అడ్డం ముట్టి అందరికీ నమస్కారం. ఈరోజు మా గౌరవ ఎస్పీ శ్రీ విజయరావు గారి ఆదేశాల మేరకు ప్రతి చోట హెల్మెట్ యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి పోలీసు వారు ఈరోజు కదలు తొక్కడం జరిగిందండి. గత 2-3 రోజుల నుంచి మన జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అనేక చోట్ల పోలీసు వారు బైక్ ర్యాలీ హెల్మెట్ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీని ఆవశ్యకత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా బైక్ మీద వెళ్తుంటే అది అత్యంత ప్రమాదకరమైన వస్తువు ఏదైనా ప్రయాణిస్తామంటే బైక్ మీద మాత్రమే. మనం బైక్ మీద వెళ్తుంటే సర్వసాధారణంగా యాక్సిడెంట్ జరుగుతుంది. ఒక హెల్మెట్ మాత్రమే మా ప్రాణాలు రక్షిస్తారండి. సో కావున ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. ఏదైనా చిన్న చిన్న ఇంజురీస్ అయితే ప్రాణాంతకం అయితే కాదు, హెల్మెట్ ధరిస్తే మాత్రం వారి వారి ప్రాణాలు కాపాడుకోవచ్చు. రీసెంట్గా కాదు, దురస్సు శాతం మా సీతారాంపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక హోంగార్డ్ సోదరుడు హెల్మెట్ లేక, కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల తను మృతి చెందడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అనేక చోట్ల మాకు కూడా నడిమూరులో కూడా, వింజమూరు మండలంలో కూడా, నడిమూరు నుంచి వెళ్ళేవారు కూడా అనేక చోట్ల అత్యంత ప్రమాదకరమైన కరువులు ఉన్నాయి. ఏదేమన్నట్టుగా మా పోలీస్ పరంగా కానీ రోడ్డు ఆర్ఎండీ వారి పరంగా కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదం అనేది తెలియకుండా మనకు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ముందస్తు జాగ్రత్తగా, నేనేదో పక్క ఇంటికే వస్తున్నాను, పక్క షాప్కే వస్తున్నాను, ఎంత దూరం నేను 1 కిలోమీటర్ ప్రయాణిస్తున్నాను, ఎవరు అడిగితే మేము 13 కిలోమీటర్ క్యాన్సర్ ఏమవుతుంది, ప్రమాదం అనేది చెప్పరాదండి. యాక్సిడెంట్ అనేది తెలియకుండా జరిగేది. సో ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియదు. ఒక కేవలం హెల్మెట్ మాత్రమే మనకి మన కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది. మనకి మన ఏదైనా యాక్సిడెంట్ అయితే మన కుటుంబానికి ఒక ఆసరాగా నిలిచేది ఒక కేవలం హెల్మెట్ మాత్రమే. హెల్మెట్ ఉంటే తలకి హెడ్ ఇంజురీ జరగకపోతే మ్యాక్సిమం ఎక్కడ ఇంజురీ జరిగినా కూడా ఒక 90% ప్రాణాలు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దయచేసి అందరూ కూడా 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోండి. ఇక్కడికే వెళ్తాం అని కాకుండా ఇది బైక్ ఫిక్స్ చేసుకోండి. బైక్ ఫిక్స్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా బైక్ హెల్మెట్ బైక్కి వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించడం విధిగా అలవాటు చేసుకుంటే మాత్రం మన భారతదేశంలో, ప్రపంచంలో మనం హెల్మెట్ ఆవశ్యకత తెలియజేసినట్టు అవుతుంది. అంతేకాకుండా ప్రమాదం శాతం జరిగేది మన ఆంధ్రప్రదేశ్లో కూడా, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది హెల్మెట్ లేకుండా మరణించే వాళ్ళు. సో అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరిస్తే ఎంతో కొంత ప్రమాదాలను అరికట్టి మీ ప్రాణాలను నిలబెట్టుకుంటారని కోరుకున్నాం. దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకోండి. ఈరోజు మన కావల్ సబ్ డివిజన్లో ప్రతి ఒక్క చోట కూడా మా గౌరవ డిఎస్పీ గారు కూడా, శ్రీ ప్రసాద్ సార్ కూడా ఇక్కడ కావల్ టౌన్లో ఒక ఆవశ్యకత తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము ఒక మన వింజమూరు మండలంలో కూడా మా పోలీస్ స్టేషన్ నుంచి బంగ్లా సెంటర్ దగ్గర వరకు మా సిబ్బంది మరియు విలేజ్లో వింజమూరు మండలంలో యువత వారు కూడా ముందుకు వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు. వారు కూడా వచ్చి వారు మేము కూడా హెల్మెట్లో మంచి కార్యంలో వారు కూడా భాగస్వామి లేరు. ప్రతి ఒక్కరూ ఇది మొదటి మెట్టుగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరిస్తారని కోరుకున్నాం. అదేవిధంగా రేపటి నుంచి మేము ప్రతి క్షణం వెలవేళ్ళ 24 అవర్స్ మేము రోడ్డు మీద ఉంటామంటాం. ఎవరైతే హెల్మెట్ ధరించారో వాళ్ళకి ఈ ఛాలెంజ్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అత్యంత ఎక్కువ మొత్తంలో జరిమానా విధించి వారిపై